వచ్చినాక వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే కూడా ఇట్లా అవైలబిలిటీ ఉంటారా రోజు ప్రజలకు అందుబాటులో? అంటే ఎవరు ఉండాలంటే రాత్రి 2 గంటలకు 2 గంటలకు వచ్చి పండుకొని పొద్దుగల 9 గంటలకు లేచి నీట్గా తయారయ్యి ఇక పోతారు కదా, అట్లా ఉంటుంది. నేను కాదు, నాకు అటువంటి లేవు, భూదందలు లేవు, కబ్జాలు లేవు, ఏ రూట్లో పోను నేను. నాది నా డ్యూటీ ఏంటంటే ఎప్పుడు ప్రజలలో ఉండాలి. ప్రజలలో లేకపోతే ఇన్నిసార్లు వాళ్ళు గెలిపారు నన్ను ఇక్కడ. అంటే 95 నుండి ఇప్పుడు నాన్ స్టాప్ కంటిన్యూ ఉన్నాను కదా. అంటే ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు కదా, ముఖ్యంగా కామన్ పబ్లిక్ నుంచి ఎటువంటి సమస్యలు, అంటే సంక్షేమ పథకాలు అందినాయా, ఏమేం సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? అన్ని సమస్యలు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది, ఎవరికి ఇవ్వలే. గొర్రెలు అన్నది, బర్రెలు అన్నది, చేపలు అన్నది కానీ అదే అప్పుడు టీవీలకే పరిమితం, పేపర్లకే పరిమితం తప్ప ఏది స్పాట్ మీద ఏం లేదు. అన్నీ అంటే జిమ్మికల్ ఇది అంతా జిమ్మికల్ అంటుంది. అంటే మీ ఇప్పుడు నాకు ఇంతకుముందు నాకు తెలిసేది కాదు, ఇప్పుడు కాన్సెన్స్ మొత్తం తిరుగుతున్నా కనుక మొత్తం తెలిసిపోతుంది నాకేందని. ఓహో ఈ రకంగా ఉందా, జనాలు చాలా చాలా బాధలో ఉన్నారు, ఎవరికి ఏ చెందలే. ఇప్పుడు ధరణి అన్న ధరణిలో టోటల్గా నష్టమే, వాళ్ళకి అర్థమవుతలేదు. ఏమనంటే నేను ధరణి చేసిన అంటాడు, ఈ ఆయన మన కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడు. అంటే ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సబ్సిడీ కింద ఇస్తుండే అప్పుడు ప్రతి కులానికి, అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు. మరి అన్నీ లేవు, ఇప్పుడు అన్నీ తీసేసి మూటగట్టి పక్కకు పెట్టేసి ఆ పథకాలను ఇప్పుడు పింఛన్లు పింఛన్లు అంటుండు. మీరు ఇచ్చింది 200 కాంగ్రెస్ వాళ్ళు, మేము ఇచ్చింది 2000 అంటే అట్లా కాదు కేసీఆర్ సార్, నేను చెప్తున్నా వాళ్ళు అప్పుడు 500 పింఛన్లు ఉంటే ఇలా 70 చేసినావు అంటే ఆ డబ్బులు తీసి నేను పెడుతున్నావు, నువ్వు కొత్తగా ఏమి ఇచ్చింది కాదు, అక్కడ మా పైసలు మాకే ఇస్తున్నారు. అంటే 500 పింఛన్దారులు ఉంటే 200 లెక్క ఇలా నువ్వు 70 ఇస్తున్నారు మీరు అంటే ఆ పైసలు ఇక్కడ డివైడ్ అయినట్టే కదా అంతే. ఇప్పుడు అర్బన్ పావర్టీ ఎక్కువ ఉంది కదా, అర్బన్ మీ దాంట్లో డబుల్ బెడ్రూమ్లు ఏమైనా అందినాయి పేదలకి? ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలే, డబుల్ బెడ్రూమ్ లేదు, బీసీ బంధు లేదు, దళిత బంధు లేదు, మైనార్టీ బంధు లేదు, ఎవరికి ఇవ్వలే. ఏడిస్తారంటే షో పుట్ అప్ చేయడానికి టీవీలో రానికి ఒక ఇద్దరు విలిసే ఇస్తారు అంతే. అంతకుమించి ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. నేను ఓపెన్గా నాకు ఇలాంటి సవాల్ చేయమని నేను రెడీ ఉన్నా. నియోజకవర్గం డిబీట్లో కూర్చోమను, డిబీట్లో కూర్చుంటే తెలుస్తుంది నేనంటేందని. ఎందుకంటే నేను మణికొండలో ఉన్నా, ఎవరు వచ్చినా తయారై ఉన్నా నేను డిబీట్లో. అన్నీ ఉన్నాయి నా తను ఏంది అనేది, ఏది లేదు. కరెంట్ 24 గంటలు అన్నారు, ఇప్పుడు ప్రజెంట్ కూడా 10-12 గంటలే వస్తుంది. ఇక్కడ మన హుజూరాబాద్లో మాట్లాడారు రైతులు, రైతులు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా కేసీఆర్ అంటున్నాడు 24 గంటలు కరెంట్ ఇస్తుందని, 24 గంటలు పక్కకు పెట్టేసి 10 నుండి 12 గంటలు కూడా ఇయ్యాలి అప్పుడు మా పొలాలని ఎండిపోయినాయి అని అంటాడు. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళంతా, అంటే వాళ్ళు కావాలనే తనలేరు కదా, ఉన్నవాసం అది. మీ నియోజకవర్గం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలున్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలున్నాయి, ఐటీ సెక్టార్ ఉంది, దీంతోపాటు ఎంతోమంది భూములు కూడా కోల్పోయారు పేదవాళ్ళందరూ. మరి ఉపాధి అవకాశాలు ఎట్లా, వాళ్ళందరికీ దక్కినాయి ఉపాధి? లేకనే కదా ఇప్పుడు అంత బాధ అయ్యేది. ఇప్పుడు మీ అంటూ అన్నీ కల్పించినప్పుడు ఈ జనాలు ఎందుకు తిరగబడుతున్నట్టున్నాను, జనాలు తిరగబడుతున్నారు కదా, ఎందుకు తిరగబడుతున్నారు అంటే డెవలప్మెంట్ చేసిన అన్నీ చేసిన తర్వాత, నువ్వు పథకాలు కూడా అమలు చేసిన తర్వాత జనాలు ఎందుకు తిరగబడుతున్నారు అనేది నాకు ఒక క్వశ్చన్. నాకు అది కావాలి, అది లేదు కదా. ఇప్పుడు జనాలు నువ్వు అన్ని మంచి చేసినప్పుడు జనాలు ఎందుకు తిరగబడతారు? మరి మీ ప్రత్యర్థి ఈసారి లక్ష మెజార్టీతో గెలుస్తా అంటారు, 2 లక్షలతో అట్లా కాదు, 2 లక్షలతో గెలుస్తా అంటారు. ఇప్పుడు 5 లక్షలు 70